లైన్ ప్రసాద్ గారు, ఫస్ట్ వైస్ చీఫ్ గవర్నర్ లైన్ కృష్ణమూర్తి గారు, సెకండ్ వైస్ చీఫ్ గవర్నర్ లైన్ గోపాల్ గారు, డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ గుప్తా గారు, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ జితేంద్ర గారు, వెంకటేశ్వరరావు గారు, వేదికలు అలంకరించిన పెద్దలు, ఇక్కడికి వచ్చే లైన్ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి 38 సంవత్సరాల నుంచి లయన్స్ క్లబ్ ఆఫ్ మల్కాజ్గిరి చక్కని సేవా దృక్పథంతో మరి డిస్టిక్ట్లోనే ఒక మంచి క్లబ్గా ఒక చక్కని ఇద్దరు లీడర్లని మరి లయన్ లింగారెడ్డి గారు, లయన్ గుప్తా గారిని ప్రొడ్యూస్ చేయటం ఎంతో ఆనందంగా ఉంది. స్నేహం, సేవ, మనందరం కూడా మరి చిన్నప్పటి నుంచి మన చుట్టాల్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ, నైబర్స్ కానీ ఏదో ఒక సహాయం మనం ఎప్పుడూ చేస్తూనే ఉన్నాం. అట్లా కాకుండా మరి సంయుక్తంగా అందరము కలిసి ఒక వేదిక నేర్పరచుకొని ఆ వేదిక ద్వారా ఇంకా ఎక్కువ సహాయం చేయటమే లయన్స్ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం. స్నేహం, మరి ఎక్కడో వివిధ ప్రాంతాల నుంచి మనకి ఎక్కడైనా కానీ మన నైబర్స్ కానీ మన చేసే బిజినెస్ పీపుల్ కానీ లేకపోతే మన ఎంప్లాయీస్తో కానీ స్నేహం ఏర్పడుతుంది. అట్లా కాకుండా ఈ లయన్స్ క్లబ్లో మరి లింగారెడ్డి గారు కానీ, జితేంద్ర గారు కానీ, వెంకటేశ్వరరావు గారు కానీ, నేను కానీ మేమందరం కూడా మరి డిస్ట్రిక్ట్ గవర్నర్గా మరి ఒక మన జిల్లాలోనే కాకుండా భారతదేశం మొత్తం మళ్ళీ ఇంటర్నేషనల్లో కూడా మరి మేము వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయటం. నేను గవర్నర్గా చేసినప్పుడు నాకు ఒక టేబుల్ నెంబర్ 36 అని ఇచ్చారు. మరి అక్కడికి వెళ్తే 25 దేశాల వాళ్ళు, మరి నేను ఇండియన్ నుంచి నేను ఒక్కడిని, మా టేబుల్ మీద 25 దేశాల వాళ్ళు ఉన్నారు. నాకు తెలుగు తప్పితే ఇంక వేరే భాష ఎక్కువ రాదు. మరి 25 దేశాలతో కూడా మరి వాళ్ళందరితో మన ఆలోచన విధానాలు, వాళ్ళ దేశంలో ఏమైతే సర్వీస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు, పర్మనెంట్లీ ప్రాజెక్టులు ఏం చేస్తున్నారని తెలుసుకునే అవకాశం ఒక లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మెంబర్కే అవుతుందని ఈ సభా విధంగా చెప్తున్నాను. అట్లాగే మనం అనగానే ఇమ్మీడియట్లీగా మరి అధ్యక్షుడు ప్రసాద్ గారు కానీ ఎవరైనా కానీ క్యాంప్స్, ఐ క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్, మరి టీ ప్లాంటేషన్, మనకంటే ముందే మరి కేసీఆర్ గారు హరితహారం అని చెప్పి మరి టీ ప్లాంటేషన్ కానీ మరి ఐకి సంబంధించింది కానీ గవర్నమెంటే ముందు చేస్తుంది. అట్లా కాకుండా నీడి, మనకి ఏది అవసరం ఉంది, మన క్లబ్ పరిసర ప్రాంతాల్లో ఏది అవసరం ఉంది అనేది తీసుకుని కొత్త ఆలోచన విధానం, కొత్త ప్రోగ్రామ్స్కి మనం వెళ్ళాలని ఈ వేదికగా మీకు చెప్తున్నాను. మరి ఆర్గన్ డొనాక్స్, మళ్ళీ అట్లాగే బాడీ డొనేషన్. మరి మా డిస్ట్రిక్ట్ 10 సంవత్సరం కూడా ఒక మహిళా ఉత్సవం చేస్తుంది. ఆ మహిళా ఉత్సవంలో మహిళల్లో అన్ని రంగాల్లో అద్భుతమైన ఎడ్యుకేషన్ నుంచి ఒకళ్ళు, రాజకీయాల నుంచి ఒకళ్ళు, సైంటిఫిక్గా ఒకళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ మరి ఆనరింగ్ చేయటం. మరి లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయరు ఒక పని మనిషి ఒక 4 ఇళ్లలో ఆమె పనిచేస్తుంది. ఆవిడ్ని నేనే తీసుకొచ్చాను, ఆవిడ్ని ఇంట్రడ్యూసింగ్ చేసి ఆవిడ్ని ఆనరింగ్ చేయటానికి. అక్కడ ఉన్న మరి వివిధ వృత్తుల్లో ఉండి మరి ఉండే వాళ్ళంతా ఆ పని మనిషిని చూసి ఆశ్చర్యపోయారు. ఏంటి పని మనిషికి చేయటం, ఏంటి వీళ్ళేంటి బాబురావు ఈ కొత్త సిస్టమ్ ఏదో తీసుకొచ్చాడు అని. ఆవిడ పేరు పోచమ్మ, మెదక్ జిల్లాలో ఒక గ్రామంలో ఉండే ఆవిడ. మా దగ్గర దీప్శ్రీ కాలనీ ఉంది, అక్కడ ఒక 4-5 ఇళ్లలో పని మనిషి ఆవిడ. ఆవిడ కూతురు బ్రెయిన్ హ్యామరింగ్ వచ్చి చనిపోతుంది ఒక వారం నుంచి 10 రోజుల లోపల అని చెప్పి దాదాపు డాక్టర్లు డిక్లేర్ చేశారు. మోహన్ ఫౌండేషన్ అని లలిత రఘురామ్ గారు అని మరి మన లైన్ మెంబర్ కూడా మా డిస్టిక్ట్లో హైదరాబాద్ ఈస్ట్ క్లబ్లో, ఆవిడ ఆ ఫౌండేషన్ ద్వారా వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి మోటివేషన్ చేసింది. అమ్మ మీరు ఒక వారం రోజుల్లో 10 రోజుల్లోనే మీ అమ్మాయి చనిపోయే పరిస్థితి ఉంది, మరి మీరు ఈ మీ అమ్మాయి అవయవాలు కనుక ధర్మం చేయగలిగితే కొంతమంది 10 మందో 8 మందో 10 మందో జీవిస్తారంటే ఆవిడ చెడమడ తిట్టేసింది. మా అమ్మాయి చనిపోతుందని మీరు ఊహించారా ఏంటి, ఆ భగవంతుడే ఉన్నాడు, మా అమ్మాయి ఇంకా బతకడానికి ఎక్కువ అవకాశాలు ఉందని. ఒక 2 రోజులు 3 రోజులు అయిపోయిన తర్వాత డాక్టర్స్ కూడా అమ్మ గ్యారంటీ లేదని చెప్పిన తర్వాత ఆమెలో
ఒక మార్పు వచ్చి ఆమె ఇమీడియట్లీగా వాళ్ళ అమ్మాయి డొనేట్ చేయగలిగింది. ఒక 8 మందిని మళ్ళీ బ్రతుకు తెరిపించింది ఆమె. మరి ఆమె చేసేది ఒక పని మనిషి అయినా ఆవిడ ఆలోచించిన విధానము. ఆ రోజు ఒక మెసేజ్ ఇచ్చింది ఆవిడ, నేను తొందరపడి లలితా రఘురామ్ గారు నన్ను మోటివేషన్ చేస్తే ఆవిడ నేను కోపడ్డాను, జీవితంలో ఎవరికైనా ఇలాంటి సమస్య వస్తే మీరు అందరికీ ఈ వేదికగా నేను చెప్తున్నానని చెప్పి ఒక పని మనిషి మన లైన్స్ను మోటివేషన్ చేసింది. మరి ఈ మధ్యనే మరి మా మదర్ 97.5 సంవత్సరాలు మా మదర్ చనిపోయింది. ఇమ్మీడియట్లీగా నేను ఆలోచన వచ్చింది మా మదర్ది కూడా బాడీ డొనేట్ చేద్దామే అని. మరి నేను గుంటూరులో ఉన్నాను మా మదర్ చనిపోయినప్పుడు, నాకు ఇమ్మీడియట్లీగా ఫోన్ వస్తే నేను వచ్చే లోపలే బాడీ డొనేట్ చేద్దామని డిసైడ్ చేసుకుని ఆ మోహన్ ఫౌండేషన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను నేను, ఓన్లీ గవర్నమెంట్ కాలేజీకి అయితేనే నేను ఇవ్వగలుగుతాను అని. మరి గవర్నమెంట్ గాంధీ మెడికల్ కాలేజీకి ఇవ్వటం జరిగింది. మరి ఆ బాడీని డొనేట్ చేయడానికి ఆ కాలేజీకి వెళ్తే ఆ సిఇఓ గారు వచ్చి, సార్ మీకు చాలా రుణపడి ఉన్నాము, మా స్టూడెంట్స్కి బాడీ లేక మేము ప్రాక్టికల్గా చాలా ఇబ్బంది పడుతున్నామని, ఇక్కడ మీ పిల్లలు కానీ మీలో ఉన్న డాక్టర్స్ కానీ చాలామంది ఉంటారు, ఒక డాక్టర్ తయారవ్వాలంటే ప్రాక్టికల్గా మరి ఆ బాడీని ఉపయోగించి ఆ బాడీలో ఉన్న అవయవాలని ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి ఇలా ఆపరేషన్ చేయాలని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తేనే మరి ఆ బాడీ అవసరం ప్రాక్టికల్గా డాక్టర్స్కి. మరి మన అందరం తల్లిదండ్రుల్ని బతికున్నగా చక్కగా ప్రేమతో చూసుకుని మరి చనిపోయేటప్పుడు చనిపోగానే ఇమీడియట్లీ తీసుకెళ్ళి కట్టెల మీద కాల్చడమే, అది ఒక ఆచారం అనేది కాకుండా ఈ బాడీ డొనేట్ చేసేటట్టు మన లైన్స్ అందరూ మోటివేషన్ చేయాలని చెప్పి ఈ సభా విధంగా నేను అపీల్ చేస్తున్నాను. మరి అదేవిధంగా లయన్స్ క్లబ్స్ మరి 102 సంవత్సరాలు అయితే లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 50 సంవత్సరాలు అయింది ఫౌండేషన్ వచ్చి. మరి 50 సంవత్సరాల నుంచి ఈ ఫౌండేషను మరి అనేక 1,000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి మరి ఒక్క రూపాయి కూడా అడ్మినిస్ట్రేషన్ ఖర్చు పెట్టకుండా మొత్తం సర్వీస్కి, ఎవరైనా సరే డిస్ట్రిక్ట్ గవర్నరు ప్రపంచంలో ఎక్కడ ప్రకృతి వైఫల్యాలు వచ్చినా ఆ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఒక్క మెయిల్ పెడితే మన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి ఇమీడియట్లీగా తాత్కాలికంగా సహాయం వస్తుంది. మన అలాంటి ఫౌండేషను మరి ఈ మధ్యన ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా తీసేశారు. మరి ఆ ఫౌండేషన్కి $1,000 ఇస్తే మిలియన్ జోన్స్ ఫిల్ అవుతారు. మరి ఆయన మిలియన్ జోన్స్ గుర్తుగా మరి $1,000 ఇవ్వలేని వాళ్ళు కూడా $100, $200. మరి కింద సంవత్సరం మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఏరియా లీడర్గా నన్ను అపాయింట్మెంట్ చేసినప్పుడు నాకు ఒక 20 కోట్లు టార్గెట్ పెట్టారు ఈ 3 సంవత్సరాలు. మరి కింద సంవత్సరం లైన్ ప్రహ్లాద్ గారి నాయకత్వంలో మరి లైన్ గుప్తా గారు, లైన్ కృష్ణమూర్తి గారు మరి వీళ్ళ ముగ్గురు కూడా దాదాపు ప్రహ్లాద్ గారి నాయకత్వంలో మీ జిల్లా నుంచి 60 MGF వచ్చినాయి. అంటే 60,000 × 70 దాదాపు 42,000. ఈ 2 రాష్ట్రాల్లో ఒక 5 కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ మనము కలెక్ట్ చేయగలిగాం. మరి ఇట్లాంటి ఫౌండేషన్కి లైన్ మెంబరే కాకుండా నాన్ లైన్ మెంబర్ కూడా మా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషను ఇంత చక్కటి సంస్థ అని చెప్పి మోటివేషన్ చేసి మన స్నేహితుల్లో కానీ మన వాళ్ళందరికీ కూడా మోటివేషన్ చేసి మరి ఈ ఫౌండేషన్కి విరివిగా మరి విరాళాలు ఇవ్వాలని ఇప్పుడే మరి లైన్ గుప్తా గారు చెప్పారు మీ క్లబ్లో ఒక 6 MGFs ఆల్రెడీ వచ్చినాయని. ఈ 6 గురిని కూడా ఈ సభా విధంగా నేను అభినందిస్తున్నాను. మరి ప్రసాద్ గారు అక్కడ నుంచి రండి. ఏంటి ఈ సంవత్సరం మీ ప్లాన్ ఎన్ని ప్రోగ్రామ్ చేయాలని? సార్ మినిమం 300 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని. ఆల్రెడీ వీఆర్ కండక్టెడ్ 20 ప్రోగ్రామ్స్. ఎట్లా ఫండ్స్ మొబిలైజేషన్? ఎట్లా ఫండ్స్? ఇట్లా మెంబర్స్ దగ్గర నుంచి, మెంబర్ వాళ్ళ బర్త్డేస్ కానీ లేకుంటే వాళ్ళ మదర్ డెత్ కానీ వాళ్ళ ఏమైనా ఇవి ఉంటే కనుక ఆ కార్యక్రమంలో వాళ్ళు మాకు పిలిచి వాళ్ళ త్రూ మేము చేపిస్తున్నాం సార్. నేను ఒక ఐడియా చెప్తాను మీకు. ఇప్పుడు నా బర్త్డేకి ఈ సంవత్సరం ఒక 8 లక్షల రూపాయలు నేను 30వ తారీఖున నా బర్త్డే ఒక 8 లక్షల రూపాయలు నేను డొనేట్ చేశాను. అందులో మీ జిల్లాకు కూడా గుప్తా గారికి ఒక 50,000 రూపాయలు ఇచ్చా మెంటల్ హ్యాండిక్యాప్డ్ బ్లైండ్ పీపుల్స్కే ఇవ్వాలని. మరి మీరు కూడా ఇప్పుడు మీ జిల్లాలో 106 సభ్యులు ఉన్నారు, అవునా? 106 సభ్యులది బర్త్డేస్.
ఫస్ట్ మీ బర్త్డే ఎప్పుడు? జనవరి ఫస్ట్. మీ అందరూ కూడా మన బర్త్డేలో మనవరా, మనం చేసుకోకపోయినా పెద్దవాళ్ళు మనవరాలో మనవరాలో బర్త్డే చేసుకుంటాం. ఆ బర్త్డే రోజు ఏం చేస్తాం? జనరల్గా ఎవరిని పిలుస్తాం? బాగా కడుపు నిండిన వాళ్ళనే పిలుస్తాం, మనలాంటి వాళ్ళని. లాస్ట్ ఇయర్ నేను బర్త్డే గాంధీ హాస్పిటల్లో చేసుకున్నాను సార్. జనరల్గా చెప్తున్నా నేను, ఓపెన్ ఇది. ఒక ఫ్రెండ్స్ ఒక 10 మందిని కలిసావంటే జనరల్ ఇది చెప్పినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇప్పుడు జితేందర్తో నాతో బర్త్డే అనుకో, చలో భాయ్ మన 10 మంది దోస్తులు వెళ్తాం, ఒక బాటిల్ రెండు బాటిల్ తీసుకురావటం, 4 మటను 4 కేజీలు చికెను, మరి అవన్నీ కలిపి దాదాపు ఒక 5,000 6,000 అవుతుంది. ఇందులోంచి ఇది కాకుండా మనం కడుపు నిండినలో రోజు ఉండేవాళ్ళమే కాకుండా మన బర్త్డే రోజున ఈ చుట్టుపక్కల మరి అనాథాశ్రాలు కానీ మెంటల్ హ్యాండిక్యాప్ వాళ్ళు కానీ ఏదైనా ఒక సంస్థలోకి వెళ్ళి ఆ 2,000 రూపాయలు 3,000 రూపాయలు పెట్టి 70-80 రూపాయలు పెడితే మంచి భోజనం వస్తుంది. ఆ రోజు మనం వాళ్ళందరికీ భోజనం పెడితే మనకి ఎంత మన ఆలోచన విధానం కానీ ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది, ఎంజాయ్ ఉంటుంది, అవునా కాదా? మరి ఈ క్లబ్ సభ్యులందరూ కూడా మీ బర్త్డే రోజున మీ ప్రెసిడెంట్కి సహకారం వచ్చి మీరు అందరూ చేస్తారని మీ క్లబ్ సభ్యులందరూ ఒక్కసారి చప్పట్ల ద్వారా తెలియజేయండి. కూర్చోండి. ఇక్కడ జోన్ చైర్మన్ ఎవరండి? జోన్ చైర్మన్ ఎట్లండి? నేను జోన్ చైర్మన్ అయినప్పుడు జోన్ సోషల్ చేశా. మీకు ఒక చిన్న ఐడియా, నేను జోన్ చైర్మన్ చేసినప్పుడు జోన్ సోషల్, జోన్ సోషల్కి ఎవరు వస్తారు? అందరూ ఫ్యామిలీలు వస్తారు. నేను ఒక సిస్టర్ని లేపి, ఏమా మీరు సంవత్సరానికి ఎన్ని చీరలు కొంటారు అని అడిగా. ఆమె ఒక్కసారిగా సర్ప్రైజ్ అయింది, ఏంది నన్ను ఎన్ని చీరలు కొంటాడని అడుగుతాడని. నేనమ్మా ఒక బ్రదర్గా నేను అడుగుతున్నాను, ఎన్ని చీరలు కొంటావో చెప్పమ్మా. ఒక 15 10 12 చెప్పింది. చీర ఎంత అవుతుందమ్మా? ఒక 700-800 రూపాయలు. ఈ సంవత్సరం ఒక్క చీర మానుకుని మన లయన్స్ క్లబ్కి డొనేట్ చేస్తావమ్మా అని చెప్పిన. ఇమ్మీడియట్లీగా రెస్పాన్స్ వచ్చింది 47,000. దాదాపు ఎప్పుడు ఇది? 12 సంవత్సరాల నాడు. ఆ రోజు మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వచ్చాడు, మా గవర్నర్ టీకే శర్మ. ఇమ్మీడియట్లీగా హ్యాండిక్యాప్డ్ 47 మందికి 47 హ్యాండిక్యాప్డ్ ఇవ్వగలిగాం. మరి మీరు జోన్ సోషల్ ఆర్గనైజింగ్ చేసి సిస్టర్స్ని అందరినీ మోటివేషన్ చేసి చక్కగా చేస్తే బ్రహ్మాండమైన సక్సెస్ అవుతారు జోన్ చైర్మన్. ఓకే, మరి ఈ విధంగా మన అందరం కూడా దేశం నాకేం చేసిందనే కంటే దేశానికి నేనేం చేశాను, పక్క వాళ్ళు నాకేం చేశారనే కంటే పక్క వాళ్ళకి నేనేం చేశానే ఆలోచన విధానంతో లైన్ మెంబర్గా ఉండగా కమిట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఇవాళ మన లైన్స్ 102 సంవత్సరాల్లో 15 లక్షలు సభ్యులు అవుతున్నారు, వెళ్ళిపోయే వాళ్ళు అరవై లక్షల మంది అయ్యారు. ఎందుకు జరుగుతుంది ఇది అంటే టైం పంచాలిటీ. మరి మనం ఇందాక మరి మీ క్లబ్ 7 ఇంటికి అనుకున్నామో 7 బాబుకు అనుకున్నామో, గెస్ట్లు అందరూ వచ్చారు, మన మెంబర్స్ రాలా. కాబట్టి అట్లా కాకుండా టైం పంచాలిటీ. ఎందుకంటే లింగారెడ్డి గారు ఇందాక మాట్లాడితే ఏం చెప్పారు? టైం లేకుండా మాట్లాడలేకపోయారని. ఆయన టైం కనుక ఉండి మనం పెందరకాడి స్టార్ట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ మోటివేషన్ చేయగలుగుతాము. అందుకని చెప్పి టైం పంచాలిటీ, మనకు అవకాశం ఉండే ప్రతి పోస్ట్ తీసుకున్న వాళ్ళు కూడా చక్కని కమిట్మెంట్ చేసుకుంటే ఇంకా ముందుకెళ్తామని చెప్పి మరి కిందటి సంవత్సరం పూర్ణచంద్ర గారి మరి నాయకత్వంలో మరి ఈ క్లబ్ చక్కని సేవా దృక్పథం చేసినందుకు పూర్ణచంద్ర గారి కార్యవర్గానికి మరి అభినందనలు తెలియజేస్తూ రాబోయే 2009-20 ప్రసాద్ గారి నాయకత్వంలో ఈ క్లబ్ బ్రహ్మాండంగా పనిచేయాలని కోరుకుంటూ పూర్ణచంద్రరావు గారికి మరి కింద సంవత్సరం బాగా సక్సెస్గా చేసినందుకు ఒక ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పిన్. కంప్లీట్ చేయలే ఇంకా. ప్రసాద్ గారు గారు చేస్తారని అడ్వాన్స్గా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పోయింది. ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బాబురావు గారితో సహా మా అందరు కూడా. ఈరోజు మరి నేను మీ పర్మనెంట్ ప్రాజెక్ట్ చూశాను, మరి నా తరపున కూడా
₹1,00,000 లింగారెడ్డి గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. కంగ్రాట్స్ సార్, చాలా సంతోషం. మరి ఈరోజు మీ లయన్స్ క్లబ్ ఆఫ్ మల్కాజ్ గారి మరి నన్ను ఇన్వైట్ చేసినందుకు నా తరఫున, నా హోమ్ క్లబ్ హైదరాబాద్ షేర్లింగ్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. క్షమించాలని నన్ను సభకు పరిచయం చేసిన రాజలక్ష్మి గారికి అభినందనలు తెలియజేస్తూ, మరి ఇక్కడ నాకు ఒక ముఖ్య స్నేహితుడు వేములు వెంకటేష్ గారు, చెప్పాలంటే వాళ్ళ అబ్బాయిలు పెళ్ళిళ్ళు ఇద్దరు కూడా నా చేతుల మీదుగానే చేశాం. డిన్నర్ అంతా కూడా మల్కాజ్ గారి వచ్చి. మరి వెంకటేష్ గారు ఇందాక నేను రాగానే వెంకటేష్ గారి పేరు చెప్దాం అనుకున్నాను. మరి ఆయన పాపం నాకు పూల దండ వేసే వరకు ఆయన మర్చిపోయినందుకు స్నేహితుడిగా ఆయన క్షమించమని కోరుతూ, మరి మల్కాజ్ గిరి మన లింగారెడ్డి గారు పరిచయం కాగానే అన్న మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండే, ఎందుకన్నా ఆయన నేను ఆయన వాకింగ్ ఫ్రెండ్స్ అని చెప్పి రోజు లింగారెడ్డి గారు ఎప్పుడు కలిసినా మా వెంకటేశ్వర గారి గురించి మాట్లాడుకుంటాం. ఈ ఒక్కసారి మీ అందరూ కూడా, మరి నాకు మల్కాజ్ గిరి ఫస్ట్ టైం వచ్చారంటే మా వేములు వెంకటేశ్వర గారని. ఇప్పుడు బాబురావు గారు ఇచ్చిన ₹1,00,000 రిసిప్ట్ అండి. మన జిఎస్టి డిస్ట్రిక్ట్ జిఎస్టి కోఆర్డినేటర్ లయన్ విశ్వేశ్వరరావు గారు కూడా ఒక ₹25,000 చెక్ మన పర్మనెంట్ ప్రాజెక్టుకు ఇస్తున్నారు. వారికి క్లబ్ తరఫున మరొక్కసారి వారికి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.